విశాఖ జిల్లా పాయకరావుపేట డ్వాక్రా సదస్సుకు బస్సులో అధిక సంఖ్యలో మహిళలు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో పాయకరావుపేట శాసనసభ్యురాలు వంగలపూడి అనిత మాట్లాడుతూ, డ్వాక్రా మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్థికంగా ఎదుగుదలను ఉద్దేశించి ఒక సంకల్పంతో మహిళలకు పెట్టుబడి నిధిగా 10,000 రూపాయలు ఇవ్వడమే గాక ప్రతి మహిళకు స్మార్ట్ ఫోన్ ఇవ్వడం జరుగుతుందని, దీని పట్ల మహిళలు ఎంతో ఆనందంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు పెద్దిరెడ్డి చిట్టిబాబు, టీడీపీ పట్టణ పార్టీ అధ్యక్షులు మజ్జూరి నారాయణరావు, గీతాల పద్మ తదితరులు పాల్గొన్నారు. చారిత్రాత్మక నిర్ణయాన్ని స్వాగతిస్తూ సుమారుగా డ్వాక్రాస్ ఎవరైతే ఇప్పుడు మా సోదరి మని చెప్పినట్టు డ్వాక్రాస్ ఎక్కడైతే మనం ప్రవేశపెట్టామో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు అదే డ్వాక్రాస్ ని ఈ రోజు ఒక ఎప్పుడు ప్రపంచంలో ఈ రోజు రాష్ట్రం అంతా విస్తరించున్నాయి. అటువంటి డ్వాక్రా మహిళలకి చేయూతనే వాళ్ళని ఒకే ఒక ఉద్దేశంతో ఎలక్షన్ ముందు ఏదైతే వాగ్దానం చేశారో దానికి తగ్గట్టు 10,000 రూపాయలు బస్సు ఇవ్వడమే కాకుండా ఇప్పుడు డ్వాక్రా లేడీస్ అందరూ కూడా ఆర్థికంగా వాళ్ళు ఎదగాలని ఒకే ఒక ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఒక సంకల్పంతో ఈ రోజు ముందుకు తీసుకెళ్లడమే కాకుండా వాళ్ళందరికీ కూడా ఒక భరోసాను ఇవ్వడానికి పెట్టుబడి నిధి కింద సుమారుగా ఒక 10,000 రూపాయలు ఇవ్వడం, అదేవిధంగా వాళ్ళందరికీ కూడా టెక్నాలజీ మీద ఒక అవగాహన కల్పించడానికి, అట్ ద సేమ్ టైం ఒక ఇంటిలోకి ఇల్లాలు కనుక ఎడ్యుకేట్ అయితే ఇల్లంత ఎడ్యుకేట్ అవుతుందని ఒకే ఒక ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా స్మార్ట్ ఫోన్స్ ఇవ్వడం కూడా ఈరోజు జరుగుతుంది. అది దానికి మహిళలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఈరోజు నేను ఒక ప్రతి బస్సు వెళ్ళేటప్పుడు ఎంతకుముందు ఎవరినైనా ఒక మీటింగ్ తరలించాలంటే బస్సుల గురించి జనాల గురించి మేము ఎత్తుకునే పరిస్థితి ఉండేది, కానీ ఈ రోజు మహిళలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మా చంద్రన్నకి మేము థ్యాంక్స్ చెప్తాము, మాకు బస్సులు వేయండి అని ఇందాక మేము చూడలేదు. ఇందాకైతే కొంతమంది మహిళలు మాకు గొడవ కూడా పెట్టుకున్నారు బస్సులు వేయండి ఇంకా బస్సులు వేయండి అని. సో వాళ్ళ ఆనందంగానే వాళ్ళ ఆశీర్వాదం కూడా మా మీద ఎప్పుడు ఉండాలి, మళ్ళా చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.